హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి నాటుకోడి గుడ్లు పొరటండి చాలా స్పెషల్గా చేశాను ఈ కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి వీడియో మధ్యలో ఆపకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు నేను ఎలా చేశాను అనేది అర్థమవుతుంది చూస్తుంటూనే కొత్తగా కనిపిస్తుంది కదా అది ఎట్లా చేయాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆల్సం రండి మరి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత కోడిగుడ్లు అనేవి ఒక్కొక్కటిగా పగలు కొట్టుకుంటూ వేసుకోవాలి పగలు కొట్టేటప్పుడు జాగ్రత్తగా పగలు కొట్టుకోవాలి ఎందుకంటే పెంకులు అనేవి పడుతూ ఉంటాయి మొత్తం అన్ని కోడిగుడ్లు కూడా అదే విధంగా పగలు కొట్టుకుని వేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత స్లోగా గరిడితో తిప్పుకోవాలి ఫాస్ట్గా తిప్పకూడదండి స్లోగా తిప్పుతూ గరిడితో వేయించుకోవాలి అప్పుడు ముక్కలు ముక్కలుగా చక్కగా వేగుతుంది గుడ్లు అనేవి చక్కగా వేగిపోయాయండి తీసేస్తున్నాను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకుంటున్నానండి అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు చేసి వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా వేగేటట్టుగా చక్కగా గరితో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకొని వేసుకుంటున్నాను వేసుకుని కొద్దిసేపు వేగనిద్దాం ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు పొరటు ముక్కల్ని వేసుకుందాం వేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా గరిటితో తిప్పుకుంటూ వేయించుకుందాం కొద్దిసేపు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా తిప్పుకోవాలి ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కోడిగుడ్ల పొట్టు అయితే రెడీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా సరే వెళ్ళే వాళ్ళకైనా సరే అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఎంతో రుచికరమైన కోడిగుడ్ల పొట్టు అయితే రెడీ చేసేసుకోవచ్చండి మనం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందు కాల్సిన తప్పకుండా ట్రై చేయండి కామెంట్లో తెలియచేయండి తెలిసిన వాళ్ళైతే తెలుసని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్